నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్ నేను మీ వర్మ ట్రావెలింగ్ అంటే సామాన్యంగా చాలామందికి మక్కువ అందులోను సుందర జలపాతాలు మంచు పర్వత శ్రేణులు ప్రకృతి సోయగాలలో మునిగి తేలడం అంటే ఆ అనుభూతి మాటల కందని మధురానుభూతులను అందిస్తుంది ఇలా ఈ ప్రకృతి అందాలను చూడాలని ఆస్వాదించాలని ఎవరు కోరుకోరు అయితే ఈ సుందర ప్రదేశాల్లో విహరించాలనుకునేవారు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి రైల్ విమానం బస్ కారు ఇలా తమ టూర్ను కుటుంబాలతో స్నేహితులతో ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి బైక్ మీద దేశాన్ని చుట్టేసి తన డ్రీమును నెరవేర్చుకున్నారు దీంతో లక్షలాది మందికి ఇన్స్పిరేషన్గా మారారు బైక్పై యువతి వేల కిలోమీటర్ల ప్రయాణించి ఎముకల కొరికే చలిలో ఎండకు వానకు జడవకుండా మొక్కవోని ఆత్మస్థైర్యంతో శబాష్ వీరమహిళ మహిళ అంటూ అందరి మన్నలు పొందుతున్నారు ఇంతకీ ఆ యువతి ఎవరు ఈ బైక్ రైడ్లు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం ఈనాటి యూట్యూబర్ మోటో బ్లాగర్ ద గ్రేట్ రైడర్ చమేలి నాదెండ్రుతో ఈనాటి చిట్చాట్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి చమేలి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి ఏంటి భాగ్యనగరంలో ప్రస్తుతం లేరట భాగ్యనగరం చూసి ఎక్కడో ఉత్తరాఖండ్ ప్రదేశాల్లో ఏంటి మీరు రైడింగ్కి వెళ్ళే ప్రాంతాలన్నింటిలోనే కూడా సెటిల్ వాళ్ళని అవ్వాలనుకుంటున్నారా ఏంటి సెటిల్ కాదండి బట్ రీసెంట్ గానే ఇక్కడికి వచ్చాము మొన్నటి వరకు నాగార్జున సాగర్ లో వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాము సో అనుకోకుండా ఇక్కడ తిరిగే అవకాశం వచ్చింది ఏంటి ఎలా ఉంది మీ రైడ్స్ ఏమైనా కోవిడ్ టైంలో కాస్త గ్యాప్ వచ్చినట్టున్నది ఇబ్బంది పడుతున్నట్టున్నారు మీ వ్యూవర్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు మీ వీడియోస్ కోసం కానీ ఎక్కడ కనిపించట్లేదు యూట్యూబ్ మీకు యూట్యూబ్లో మీకు కూడా కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుందా డెఫినెట్గా కనిపిస్తుంది అసలు అంటే ఫస్ట్ వేవ్ అనుకుంటే దానికి తగ్గట్టు ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి మధ్యలో గ్యాప్ వచ్చింది సో మెయిన్లీ మేము ట్రావెలర్స్ కాబట్టి లీ బయటి వెళ్ళలేదు అండ్ నేను ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేసేది ఇంకా రాలేదు సో మధ్యలో సెకండ్ కొంచెం గ్యాప్ వచ్చింది రైట్ గారు ప్రధానంగా మీ డ్రీమ్ ఏంటి అసలు ఏమన్నా మంచి మంచి టూరిస్ట్ స్పాట్స్ అవి చూడాలనా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకనే బైక్ రైడ్ ఇది కూడా అంటే ఒక టూ వీలర్ మీద ట్రావెల్ చేయడం అలవాటు అయ్యాక ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది కంప్లీట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ లాగా సో దానివల్ల ట్రావెలింగ్ చేయడం స్టార్ట్ చేశాను బైక్ మీద బట్ అంత ఈజీగా జర్నీ స్టార్ట్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుక ఐ మీన్ ఇట్లా టూ వీలర్ మీద ట్రావెల్ చేయడానికి ఎందుకంటే అందరికి అంటే నా ఆలోచన విధానం అందరికీ అర్థం అవ్వాలి కదా మెయిన్లీ ఇంట్లో వాళ్ళకి సో దానికి ఒక ఫోర్ ఇయర్స్ టైం పట్టింది ఇంట్లో అందరినీ కన్విన్స్ చేసి ఫైనల్లీ రైడ్ చేయడానికి ఓకే ఓకే చెమలి నాకు నా చిన్న డౌట్ మీకు ట్రావెలింగ్ ఇష్టమా బైక్ రైడ్ ఇష్టమా లేకపోతే బైక్ రైడ్తో ట్రావెలింగ్ చేయడం ఇష్టమా అంటే బైక్తో ట్రావెల్ చేయడం ఇష్టం ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ ఇష్టం ఉండేది ఇప్పుడు బైక్ తో ట్రావెల్ చేయడం ఇష్టం కాదు ఎవరైనా మీలాంటి మీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఒకే ఫ్లైట్ లేకపోతే ట్రైన్ లేకపోతే ఓన్ కారు తోటో ఫ్రెండ్స్ తోటో వెళ్ళడంలో తప్పలేదు కానీ ఏంటి ఈ సోలో బైక్ రైడ్ ఏంటి అంటే సోలో బైక్ రైడ్స్ లో కూడా చాలా నేర్చుకుంటాం నాకు అనిపించింది మెయిన్లీ అంటే ట్రావెలింగ్ అన్నది ఊరికే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనే కాదు లైఫ్లో కూడా చాలా విషయాలు నేర్చుకుంటాము ట్రావెల్ చేస్తే అని నాకు అనిపించింది ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము ఒకళ్ళ ఫేస్ చేసినప్పుడు ఇట్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్ అని అనిపించింది నాకు సో అది అంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాం ఎస్పెషల్లీ సోలో రైడ్స్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం గ్రూప్ వన్ సరదాగా అది అది కూడా చాలా ఫన్ బట్ అది సరదాగా వెళ్ళిపోతుంది జరిగి సాగిపోతుంది సో అన్నీ చేయాలి ఫ్యామిలీతో సోలో ఫ్రెండ్స్తో అన్నీ ఉండాలి రైట్ కరెక్టే ఇప్పుడు మీరు ఈరోజు యూట్యూబర్గా సక్సెస్ నో డౌట్ అది ఎందుకంటే చాలా తక్కువ సమయంలో సో యూట్యూపర్గా మారాలని చమేలీకి ఎందుకు అనిపించింది దీనికి ఏమైనా వేరే ఇన్స్పిరేషన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదో సరదాగా జాలీగా నేను ఏదో రైడ్ చేస్తున్నాను కదా ఏదో ఫన్నీగా వీడియోస్ పెడదామని చెప్పి అలా పెట్టిన సందర్భమా అంటే ఏంటంటే ఫస్ట్ అసలు మోటో బ్లాగింగ్ మీద అసలు దృష్టి ఉండేది కాదు ఎందుకంటే ఎంతసేపు రైడ్ కదిలితే చాలు అన్న ఆలోచనే ఉండేది ఇంకా దానిపైన మోటో బ్లాగింగ్ అంటే అసలు ఇంకా ఇంట్లో ఒప్పుకొని ఒప్పుకోరు అని అసలు దాని మీద అసలు ధ్యాస ఉండేది కాదు కానీ ఒకసారి రైడ్స్ అది చేయడం స్టార్ట్ చేసినాక ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంది మెసేజెస్ పెట్టేవాళ్ళు అంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది వాళ్ళకి ఇది అని సో నాకు నాలుగేళ్ళు పట్టింది ఇంట్లో కొంచెం కన్విన్స్ చేయడానికి ఒక నా స్టోరీ చూసి వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను అట్లీస్ట్ నేను ఎప్పుడు రైట్స్ చేసినా అవి అప్లోడ్ చేయాలి అని అండ్ అంత సీరియస్ డైలీ బ్లాగర్ అన్న ఇంటెన్షన్తో ఏం స్టార్ట్ చేయలేదు సో బట్ ఇప్పుడిప్పుడు వీళ్ళ రెస్పాన్స్ అసలు నిజంగా ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ రెస్పాన్స్ ఇది చూసి ఇప్పుడు మెల్లగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకే మీరు పెట్టిన పోస్టింగ్స్లో వైరల్ అయిన వీడియో ఏంటి ఎన్ని రోజుల్లో అది వైరల్ అయిందండి మీరు స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను యూట్యూబ్ పెట్టినప్పుడే సెకండ్ వీడియోనే హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోనే అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ల్యాక్ టచ్ అయింది అప్పుడే అది ఆల్మోస్ట్ పెట్టిన వన్ వీక్ లోనే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ లాక్స్ క్రాస్ అయిపోయింది అసలు అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఇనిషియల్ వీడియోనే అంత రీచ్ అయ్యేసరికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది అని సో అదొక పెద్ద మోటివేషన్ నాకు సో అది మెయిన్ వీడియో అంటే ఎందుకంటే మెయిన్లీ అది సోలో రైడ్ చేశాను నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సింగిల్ బైక్ మీద తన పిలియన్లా వచ్చింది సో అది సోలో రైడ్ అయ్యేసరికి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో అందరూ రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోకి తమిళనాడు నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి అన్ని స్టేట్స్ నుంచి మిగిలిన స్టేట్స్ నుంచి కూడా సో మీ ఫస్ట్ ట్రావెలింగ్ అదేనా దానికన్నా ముందు దానికన్నా ముందు స్మాల్ రైడ్స్ చేసేదాన్ని లాంగ్ రైడ్ అంటే ఇంకా అది చాలా థ్రిల్లింగ్ ఎందుకంటే అది అసలు అనుకోలేదు అన్ప్లాండ్ అనమాట ఒక ఫన్నీ స్టోరీ ఉంది అప్పుడే ఫస్ట్ వేవ్ ఎండ్ అయ్యి నేను ఇంకా హైదరాబాద్ వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చాను నేను అక్కడ ఏదో సరౌండింగ్స్ లో హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ వెళ్తానేమో అని ఇంట్లో అనుకున్నారు అనుకోకుండా నైట్ నైట్ కన్యాకుమారి వెళ్దాం అని అనుకుని నేను నా ఫ్రెండ్ ఇంకా స్టార్ట్ చేసాము ఫస్ట్ మా మమ్మీ కాల్ చేసినప్పుడు కర్నూలు వరకు వచ్చాను అని చెప్పాను మళ్ళీ సెకండ్ కాల్ చేసినప్పుడు బెంగళూరు వరకు వచ్చాను అని అని అన్నాను ఇంకా అయిపోయింది అంటే ఇంకా నేను చెప్పలేదు కన్యాకుమారి ఇంకా అర్థమైపోయింది సైలెంట్ అయిపోయింది ఇంకా సైలెంట్ అయ్యేసరికి నాకు భయం వేసింది ఏదైనా తిట్టినా అయిపోతుంది ఇంకా ఆ సైలెంట్స్ అంటే అలాంటి ఫియర్ కాదు లేని భయపెట్టలేదు అంటే అంటే జనరలీ మమ్మీ ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా కదా ఎందుకు ఇట్లా సైలెంట్ అయింది అని సో ఆలోచన ఉండేది బట్ రైడ్ అయిపోయేసరికి ఆ వీడియో పెట్టేసరికి ఇంత రెస్పాన్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా చూసి ఇంత పాజిటివ్గా ఉన్నారు అందరు అని ఇంకా నేను సేవ్ అయిపోయాను అందరు ఏం లేదు బాయ్సే ఇలాంటివి రైడ్స్ చేయడానికో లేకపోతే ఇలాంటి ప్లాన్ చేయడానికో కాస్త ఇబ్బంది పడాలి పేరెంట్స్ ఒప్పుకోరు అలాంటిది ఒక మహిళకి ఈ రకంగా పేరెంట్స్ మీకు ఎంకరేజ్ చేయడం ఒక వంతైతే నైట్ అనుకుని మార్నింగ్ కన్యాకుమారి హైదరాబాద్ నుంచి ఇది ఉంది హౌ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని రిస్క్లు తీసుకోవాలి బట్ బ్లైండ్గా రిస్క్ తీసుకోకూడదు డెఫినెట్లీ అంటే అప్పటికి వాళ్ళకి అట్లీస్ట్ నేను ఎట్లా ప్లాన్ చేస్తాను ఎట్లా రైడ్ చేస్తాను ఎంత సేఫ్టీతో ఎలా రైడ్ చేస్తాను అని కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను చేయగలిగాను బట్ చేసినందుకు కూడా ప్రాపర్గా చేశాను విత్ సేఫ్టీతో రైడ్ చేయడం కానీ గా ప్లాన్ చేసుకుని లేకపోతే ప్లానింగ్ అది సరిగ్గా లేకపోతే ఎట్లా అంటే అట్లా రైడ్కి వెళ్దాం అంటే అఫ్కోర్స్ ఎవరు ఒప్పుకోరు కదా ఈవెన్ నేను కూడా ఒప్పుకో నేను కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ చూసిన ప్రతి ఒక్కరికి చెప్తాను ఎప్పుడు కంపల్సరీ సేఫ్టీతో రైడ్ చేయమని ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పలేం సో అది చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ నీట్ నీట్గా రైడ్ చేయడం నెక్స్ట్ ఇదే ఇన్సిడెంట్ మీ సుధీర్ కుమార్ రెడ్డి కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినట్టున్నది కదా మోటో బ్లాగర్ అవునండి అంటే ఆయన నాకు పర్సనల్ గా తెలీదు బట్ చాలా యంగ్ ఏజ్ అది ఆ న్యూస్ విన్నప్పటికి చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అతనికి అని అర్థమైంది కానీ అది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో అన్నా రిస్క్ ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడన్నా సరే బ్లైండ్గా రిస్క్ తీసుకోకూడదు చాలా లైఫ్ రెడ్డి తను చనిపోయేసరికి మీరు ఎన్ని రైడ్స్ చేశారు అప్పటికి పెద్ద రైడ్స్ అంటే త్రీ చేశానండి ఒకటి కన్యాకుమారి ఒకటి లదాఖ్ ఒకటి వైజాగ్ రైడ్ వైజాగ్ ఇవన్నీ లమ్మసింగ్ ఏమనిపించింది సుధీర్ సుధీర్ కుమార్ రెడ్డి ఇలాగా మన తోటి మోటో బ్లాగరు ఇలా యాక్సిడెంట్లో చనిపోయారు ఇలా రైడ్కి వెళ్ళినప్పుడే అన్ని వెంటనే ఇంట్లో వాళ్ళు కానీ ఏమన్నా కొద్దిగా డిస్కరేజ్ చేయడం వద్దమ్మా ఎందుకు చూసావు కదా ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అందులో నేను వాడపిల్లవి ఎందుకు ఇలాంటి రిస్క్ ఓకే నీ సరదా ఏదో తీర్చుకున్నావు ఒక రెండు మూడు టూర్లు వెళ్ళి ఇంకా చాల్లే అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా లేకపోతే మీరు కూడా రిస్క్ ఏమో నేను డ్రీమ్ అచీవ్ చేసుకున్నాను ఎందుకంటే అప్పటికే మీరు రైడ్స్ లాంగ్ డ్రైవ్స్ చేశారు సో అలా ఏమైనా అనిపించిందా అంటే ఇంట్లో అట్లా ఏమీ మాట్లాడలేదండి అండ్ నేను కోర్స్ ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక తోటి మోటో బ్లాగర్ ఒక రైడర్ ఫెలో రైడర్కి అట్లా అంటే అది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఇట్లాగే ఒక టూ త్రీ పీపుల్ అంటే తెలుగు స్టేట్లోనే కాదు వేరే రైడర్స్ది కూడా ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ఆఫ్కోర్స్ అట్లా అనిపిస్తుంది కానీ దా అంటే నేను దాన్ని పర్సనల్గా తీసుకోలేదు బట్ డెఫినెట్గా ఇంకా దీని మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎంత సేఫ్గా చేయాలి ఎంత ఇది ఐ మీన్ ఎంత ప్రొఫెషనల్గా దీన్ని తీసుకోవాలి ఎందుకంటే మెయిన్లీ బైకింగ్ రైడింగ్కి వచ్చేసేసరికి చాలామంది సిస్టమేటిక్గా చేయరు ఎస్పెషలీ యంగ్ ఎక్కువ యంగ్స్టర్స్ జనరల్గా చెప్తున్నాను రైడర్స్ గురించి బ్లాగర్స్ గురించి కాదు మామూలు పబ్లిక్ గురించి సో వాళ్ళు చూస్తేనే మమ్మల్ని చూస్తేనే వాళ్ళకి వాళ్ళు నేర్చుకునే స్టేజ్ లో వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎట్లా రైడ్ చేయాలి ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని రైడ్ చేయాలి మొత్తం గేర్ కానీ హెల్మెట్తో కానీ ఎట్లా రైడ్ చేయాలి అని వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఇది ఒక అంటే ఈ ప్లాట్ఫామ్ ఆ అవకాశం ఇస్తుంది అందరిని ఎడ్యుకేట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఈ మోటో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ సో ఆ పాజిటివ్ లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది వేలో నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ తర్వాత రైట్ ఓకే లదాఖ్ సంబంధించి టూర్ వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు నాకు పర్మిషన్ల దగ్గర నుంచి చాలా రిస్కీ ఉంటుంది ప్రతి చోట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలాంటిది మీరు ఒక బైక్ మీద అది బుల్లెట్ బుల్లెట్ నాకు తెలిసి చాలా హెవీ వెయిట్ ఉంటుంది అది నాకు తెలిసి బాయ్స్ వాళ్ళే కొద్దిగా హ్యాండిల్ చేయడం కష్టం అంటే డ్రైవ్ బాగుంటుంది కానీ కంఫర్ట్గా సో చాలా వెయిట్ ఉంటుంది అది మీరు ఏ రకంగా ఆ రైడ్ చేశారో దాన్ని ఏ రకంగా మేనేజ్ చేశారన్నది ఇప్పటికీ కాస్త ఆలోచించదగ్గ విషయమే అది సో లదాఖ్ లాంటి ప్లేస్లో అక్కడ ఏంటంటే ఎప్పుడు మంచు వస్తుందో తెలియదు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు చాలా టెన్షన్ టెన్షన్ ప్రాంతం అది సో అలాంటి ప్రాంతంలో మీరు బైక్ మీద రైడ్ వెళ్ళి అక్కడ సక్సెస్గా టూర్ని కంప్లీట్ చేసుకుండి రావడం అక్కడ ఏవైనా మీరు మర్చిపోలేని సంఘటనలు కానీ ఇబ్బంది పడిన పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా ఉన్నాయండి అండ్ లదాఖ్ రైడ్ నాది ఎలా అయిందంటే నేను లదాఖ్ వెళ్దాం అన్న ప్లాన్లో లేను అప్పుడే అటల్ టనల్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి టూ వీక్స్ అయింది సో అటల్ టనల్ వరకు వెళ్దాము హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ద ఉత్తరాఖండ్ వెళ్ళిపోదాం ఇంటికి అన్న ప్లాన్తో నేను స్టార్ట్ అయ్యాను సో అటల్ ది విజిట్ చేశాక అప్పటి వరకు రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఫస్ట్ వేవ్ వల్ల అప్పుడే రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసేశారు సో ఇంకా లదాఖ్ కూడా వెళ్దాం అనుకున్నాం అది మేము వెళ్ళింది అక్టోబర్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ వీక్లో సో వి వింటర్ టైంలో అనమాట వింటర్ వింటర్లో లదాఖ్ అడ్వెంచర్ బైకింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్ప అంత ఫాస్ట్గా అటెంప్ట్ చేయరు సో అండ్ ఆ పూర్తి రైడ్లో కూడా మేము ఒక నలుగురు ఐదు రైడర్స్ చూసాం అంతే మామూలు సమ్మర్లో అయితే కిలోమీటర్ కిలోమీటర్కి రైడర్ కనిపిస్తారు సో అది వింటర్లో వెళ్ళేసరికి కొంచెం అన్ ప్రిపేర్డ్గా వెళ్దాం కదా అసలు ఇంకా లదాఖ్ అంటేనే మొత్తం హై పాసెస్ అన్ని థర్టీన్ థౌజండ్ ఫీట్ ఫోర్టీన్ థౌజండ్ ఫీట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీట్ అన్ని హై పాసెస్ ఇంకా ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ డిగ్రీలో రైడ్ చేయాల్సి వచ్చింది ఇంకా ఎంత గ్లౌజ్లు వేసుకుని ఎంత వేసుకున్నా మొత్తం అసలు సెన్సేషన్ లేదు చేతులకి కాల్కి నాకు ఈవెన్ జస్ట్ క్లచ్ నొక్కాలన్నా కూడా నాకు ఇంకా అవ్వలేదు ఆ మూమెంట్ కూడా రాలేదు ఇంకా నేను బండి బుల్లెట్ సైలెన్సర్ ఉంటుంది కదా ఇంకా ఒట్టి చేతులతో బుల్లెట్ సైలెన్సర్ పట్టుకునేది దాన్ని పది పది కిలోమీటర్లకి అంటే అయినా కూడా అసలు ఏమై ఫీలింగ్ సెన్సేషనే ఉండేది కాదు అంత చల్లగా అయిపోయింది సో అలా రైడ్ చేసిన డేస్ కూడా లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత ఆ సైలెన్స్ టచ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు అసలు ఏం బర్న్ అవ్వడం కానీ ఏం జరగలేదా అసలు ఏమి అవ్వలేదు అంటే ఇంకా అంత చల్లగా ఉంది అక్కడ ఇంకా నాకేం అనిపించలేదు ఏంటి వేడిగా లేదా అనిపించింది ఇంకా ఇది సైలెన్స్ అని పట్టుకున్నా కూడా సో అంత చల్లగా ఉండేది సో అట్లా రైడ్ చేసాము ఇంకా చాలా క్రే చాలా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్ అయింది లదాఖ్ రైడ్ లో రిటర్న్ కూడా మొత్తం స్నోఫాల్ అయిపోయి రోడ్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయే స్టేజ్ లో ఇంకా మేము లారీలో వేయాల్సి వచ్చింది ఇంకా ఆ లారీలో రెండు టూ డేస్ జర్నీ చేసి మనాలి వరకు రిటర్న్ వచ్చాము మా బైక్స్ వేసి ఆ లారీలోనే కూర్చుని ఇంకా టూ డేస్ జర్నీ చేసి వచ్చాము మనాలికి రిటర్న్ కరెక్ట్ మేము మనాలికి వచ్చాం ఆ రూట్ అంతా కంప్లీట్గా మూసేశారు ఇంకా సో అడుగు బయట పెట్టాము లక్కీగా ఇంకా రూట్ క్లోజ్ అయిపోయింది సో లేకపోతే సక్కడే స్టక్ అయిపోయేవాళ్ళం సో ఇట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి లదాఖ్ రైడ్లో కానీ అది వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్ నాకు రైట్ ఓకే చెమిలి అలాంటి ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రిస్కీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ అన్నది ఉండదు సో సో పేరెంట్స్ వాళ్ళని ఎలా మేనేజ్ చేసేవారు ఏంటంటే డే ఎవరీడే లో ఉంటాం పేరెంట్స్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ లో ఉన్నప్పుడు ఎందుకంటే కి వెళ్ళినందుకు వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంటే అది కరెక్ట్ కాదు కదా సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం రైడ్ లో అని మీరు చెప్పినట్టు లదాఖ్ లో కరెక్ట్ ఒక ప్లేస్ లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా మాకు నెట్వర్క్ లేదు అండ్ ఆ చలికి బ్యాటరీస్ అన్ని డ్రైన్ అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది కూడా జీరో పర్సెంట్ అయిపోయింది మా కెమెరాస్లో ఫోన్స్లో అన్నిట్లో డ్రై బ్యాటరీ డ్రైన్ అయిపోయింది ఛార్జ్ పెట్టినా కూడా ఇంకా ఎక్కట్లేదు సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కమ్యూనికేషన్ లేకపోయేసరికి కొంచెం టెన్షన్ పడ్డారు బట్ అట్ ద సేమ్ టైం నేను ఏ రూట్లో ఉన్నానో తెలుసు కాబట్టి అక్కడ నెట్వర్క్ ఉండదు అని కొంచెం ఆ ఆలోచన ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు బట్ ఎంత నాకు మినిమం టెన్షన్ ఉంటుంది కదా బట్ ఇంకా మా అక్కది ఇంకా చెప్పింది మా పేరెంట్స్తో ఆ ఏరియాస్లో అలాగే నెట్వర్క్ ఉండదు కాంటాక్ట్ చేస్తుంది వచ్చిన వెంటనే అని సో ఇంకా వాళ్ళప్పుడు కొంచెం కూల్ అయ్యారు అంటే కొంచెం ముందే కమ్యూనికేట్ చేస్తాం ఈ రూట్స్లో ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని సో పర్వాలేదు ఓకే చమేలి ఫస్ట్ బైక్ డ్రైవ్ ఎప్పుడు ఏ ఏజ్లో జరిగింది మోపెడ్డా లేకపోతే బైకా ఏది మీరు డ్రైవ్ చేశారు నేను ఆల్మోస్ట్ హై స్కూల్ లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ లోను సిక్స్త్ క్లాస్ లోను మా అంటే ప్రతి సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ మా తాత గారు వాళ్ళు ఊరికెళ్లే వాళ్ళం నేను అసలు ఒక బండి ముట్టుకున్నాను అంటే ఫస్ట్ అది మా తాత గారిది టీవీఎస్ ఉండేది అప్పుడు టీవీఎస్ బైక్ మోపెడ్ అన్నమాట అది తాతగారికి తెలియకుండా మెల్లగా కీస్ తీసుకుని వెళ్ళి అక్కడక్కడే ఊర్లో తిరగడం రౌండ్ సో అట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక టూ వీలర్ నేను తోలాను అంటే అది మా తాతగారిది అది నాకు చాలా మెమరబుల్ ఓకే టూ వీలర్ అన్నది ఇప్పుడు అమ్మాయిలు డ్రైవ్ చేయడం అన్నది పెద్ద విషయం కాదు అది ఏంటంటే మోపెట్లు కానీ ఇలాంటి బుల్లెట్లు డ్రైవ్ చేయడమో లేకపోతే బైక్లు డ్రైవ్ చేస్తే ఏంటను మొగరైడ్ లాగా అని చెప్పి ఎక్కువగా కామెంట్లు చేస్తుంటారు అది రిలేషన్స్లో అవునాయండి ఫ్రెండ్స్లో అవునాయండి ఇంక నీకు ఇంకా ఇంతకు మించి ఏం దొరకలేదా వేరే బండి కాస్తే వెస్పా కొనుక్కో లేకపోతే కిణటికి హోండా ఇలాంటివి ఏవో రై రైడ్ చేయి అని చెప్తారు కానీ బుల్లెట్ మీద డ్రైవ్ చేయడం అన్నది ఒక రిస్క్ అందులోని ఇంత లాంగ్ టూర్లు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ థౌజండ్ కిలోమీటర్స్ జర్నీ డెఫినెట్లీ స్టార్ట్ మీరు చెప్పినట్టు అట్లానే కొంచెం అందరూ అనుకుంటారు కదా బైక్స్ అంటే అంటే ఏంటి ఒక తిరుగుతున్నా అట్లాంటి కన్సెప్షన్ అట్లా అందరికీ ఉండేది బట్ ఇప్పుడు కాలం మారే కొద్దీ అట్లాంటి ఆలోచనలు ఎవరికి లేదు అండ్ అలానే కాదు అలా అయితే నా నేచర్ కంప్లీట్లీ ఆపోజిట్ మీరు చెప్పిన దానికి నేను చాలా కొంచెం నిదానంగా అట్లా ఉండే పర్సన్ అనమాట అంత అంటే మీరు టామ్ బాయ్ అట్లా చెప్తున్నారు కదా అసలు అలా కాదు నా పర్సనాలిటీ అంటే చాలా మంది ఫీమేల్ రైడర్స్ ఉన్నారండి అంటే మన ఇండియాలోనే చాలా మంది ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్లోనే ఒక ఫీమేల్ రైడర్ ఉన్నారు ఆమె హైదరాబాద్ నుంచి సెవెన్ కంట్రీస్ రైడ్ చేశారు తెలంగాణ టూరిజం కింద సెవెన్ కంట్రీస్ రైడ్ చేసి వచ్చారు మళ్ళీ హైదరాబాద్కి సో ఇలా చాలా మంది ఇన్స్పైరింగ్ ఫీమేల్ రైడర్స్ ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఇన్స్పైరింగ్ ఏమన్నా మీరు తీసుకోవడం జరిగిందా అంటే ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా ఈ రకంగా మనం బైక్ మీద ట్రావెల్ చేయాలి అంటే ఏదో బలమైన కారణం ఏదైనా ఉండి ఉండాలి ఏదో టైంపాస్కో అంటే వేరే రకంగా చూసుకుంటారు తప్పించి అమ్మాయిలు ఇలాంటి రిస్క్ చేయరు కానీ మీ విషయంలో ఏదో ఎక్కడో ఒకటి స్ట్రాంగ్గా మీరు ఫిక్స్ అయ్యారు ఇది నేను చెయ్యాలి అని సో ఆ సందర్భం కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ ఎవరి వల్ల వచ్చిందా లేకపోతే మీకు మీకు గానే పుట్టిందా అంటే నేను చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది పెరిగేటప్పుడే నేను ఆల్మోస్ట్ ఎయిట్ స్కూల్స్ మారాను ఎయిట్ డిఫరెంట్ ప్లేసెస్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడము ట్రావెలింగ్ చేయడము వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఒకసారి అది టూ వీలర్ మీద ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నది తెలిసినాక ఇంకా నేను ఇప్పుడు కూడా టూ వీలర్ మీద ఎక్కువ కంఫర్టబుల్గా అనిపిస్తుంది కార్లో ఆటలో ట్రావెల్ చేయడం కన్నా సో అదే మెయిన్ రీజన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ నేచర్కి క్లోజ్గా ఉండడం అన్నది నాకు చాలా ఇష్టం సో అది మెయిన్ రీజన్ బుల్లెట్ని ఎందుకు చేసుకున్నారు చమే మీరు అంటే ఏంటి కంఫర్ట్గా ఉంటుందనా ఏంటి అసలు ఇంకా చాలా ఉన్నాయి కదా బుల్లెట్ స్టార్టింగ్ లో నాకు అసలు నచ్చేది కాదు బుల్లెట్ ఏంటి మొత్తం అనుకునే దాన్ని కానీ ఒక్కసారి ఫస్ట్ టైం నేను దాన్ని తోలినప్పుడు అసలు ఇంకా నాకు చాలా నచ్చింది ఇంకా మొదట్లో నేను బండి నా అంతటి నేనే తోలడం నేర్చుకున్నాను సో తోలి నేర్చుకున్నదే బుల్లెట్ మీద సో అప్పుడు బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అనుకున్నాను నాకు ఈ బండి సాంగ్ గుర్తుందా అంటే నాకు ఈ బండి ఒక్కటే అందుతుందేమో పైకి ఉంటాయేమో అనుకుంటా ఓకే అంటే అని కాదు కొంచెం నాకు అట్లా వైల్డ్గా అలా ఉన్న థింగ్స్ నాకు నచ్చుతాయి సో బుల్లెట్ నచ్చింది ఫస్ట్ నుంచే ఎందుకంటే ఫస్ట్ నుంచి దానికి చాలా హిస్టారికల్ ప్రామినెన్స్ ఉంది కదా ఎప్పటి అనే సో అలా బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సో మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వగానే ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు డిస్క్రైజ్ చేసింది ఎవరు డిస్కరేజ్ అనేం కాదు కానీ ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా బట్ ఎంతన్నా మన పేరెంట్స్ థాట్స్ మన థాట్స్ చాలా చానా గ్యాప్ ఉంటుంది అసలు వాళ్ళకి రైడింగ్ అంటే ఏంటి అసలు ఇట్లా లాంగ్ రైడ్స్ చేస్తారు అసలు అబ్బాయిలు చేస్తారన్నమాట అది సింపుల్ అసలు అబ్బాయిలు రైడ్ చేస్తారన్న థాట్ ఏ అసలు తెలియదు వాళ్ళకి అమ్మాయిలు రైడ్ చేసామే అంత లాంగ్ టూర్లు అవి కూడా ప్రిఫర్ చేయనేవట్లేదు ఏ వద్దు కావచ్చు ఫ్లైట్ అంటున్నారు లేకపోతే కార్ కార్లు కూడా ప్రిఫర్ చేయట్లేదు బైక్ అనే కాదు కారే చేయనివ్వట్లేదు లాంగ్ టూర్లో అనేసరికి ఎందుకు స్ట్రైన్ అయిపోతారు ట్రైన్ ఏదో ప్లాన్ చేసుకోండి ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఫ్లైట్ చేసుకోండి అంటున్నారు తప్పించి ఇది చాలా గొప్ప విషయమే అంత ఈజీగా నీ డ్రీమ్ ట్రూ అయిందని నేను అనుకోవట్లేదు డెఫినెట్గా ఈజీగా అవ్వలేదండి నేను ఫోర్ ఇయర్స్ చాలా తో వెయిట్ చేశాను నా సైడ్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాను చాలా సార్లు మేబీ నేను ఐ మీన్ వాళ్ళకి చెప్పలేకపోతున్నానేమో సరిగా కన్వే చేయలేకపోతున్నామేమో ఇంకా గివ్ అప్ చేసేద్దాం అనే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కానీ గివ్ అప్ చేయలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ ఎగేన్స్ట్ అని కాదు వాళ్ళ తరపు నుంచి కూడా ఆలోచించి వాళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారు మెయిన్లీ సేఫ్ గా ఉంటుందా లేదా సొసైటీ ఎలా తీసుకుంటుంది ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను ఎంత ఎలా తోలుతున్నాను ఎలా ప్రొఫెషనల్ గా రైడ్ చేస్తాను సేఫ్టీతో చేస్తానా మంచిగా ప్లాన్ చేస్తానా ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చూస్తా వాళ్ళు కొంచెం వాళ్ళ ఆలోచన విధానం మార్చుకున్నారు ఓకే ఈ రైడ్ లో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు చెప్పినట్టు ఈ మాత్రం వాళ్ళు ప్రయత్నించారు అర్థం చేసుకోవడానికి అని సో డెఫినెట్లీ దానికి చాలా హ్యాపీగా ఫీల్ లేదు నిజంగా మీ పేరెంట్స్ కి హ్యాట్స్ అప్ ఎందుకంటే ఈరోజు ఆడమగ బేదం లేకుండా ఇంత ఫ్రీగా మీకు ఒక అవకాశం ఇవ్వడో అది సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయడం అన్నది చాలా మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ కింద భావిస్తారు ఎందుకంటే అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంకా లింగభేదాలు అవి కూడా ఎప్పుడో పాతకాలం నాటివి ఈ రోజు ఆ పరిస్థితి లేదు సో ఉద్యోగాల్లో ఇలాంటి వాటిల్లో సక్సెస్ఫుల్గా ఉమెన్ ఉన్నారు తప్పించి ఇలాంటి విషయాల్లో చాలా రేర్గా ఉంటారు మొన్న మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఎవరో హైదరాబాద్ ఉమెన్ ఎవరో ఆమె సెవెన్ కంట్రీస్ ఏదో చేసేదంటారు సో అలాంటిది చాలా తక్కువ మంది ఈరోజు చమేలి రేపు మిమ్మల్ని చూసి ఇంకొకరు అంటే ఇలా పదుల సంఖ్యలో ఉంటారేమో అందరూ ఇది చేయలేరు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మెయిన్ ఇష్టాలు చాలామందికి ఉంటాయి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలోని కూడా కానీ ఆ కళలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిగా అచీవ్ చేయాలన్నా సాకారం చేసుకోవాలన్నా ఖచ్చితంగా సపోర్ట్ అంటూ ఉండాలి ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ అడుగు కూడా ముందుకు వేయడం అన్నది చాలా కష్టం ఈ రోజులో అందులోని అమ్మాయిల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలి అందులోని ఇదేంటంటే మీరు సింగిల్గా వెళ్ళి రైడ్లు అంటున్నారు సింగిల్గా రైడ్ చేసి వెళ్ళడం అంటే ఎక్కడ స్టే చేస్తారు ఏం తింటారు ఎలా ఉంటారు మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు అనేసరికల్లా ప్రతి ఒక్కరివి కాస్త ఓపెన్గా మాట్లాడుకోవాలంటే వంకర చూపులు వంకర చేస్తలు ఎక్కువ ఉంటాయి అందులోనే సింగిల్గా అమ్మాయి ఉన్నది అంటే ఏదో రకంగా ఫ్లట్ చేయడానికి చూస్తారు సో వీటిలన్నిటినీ కూడా ఫేస్ చేసుకుంటా మీరు అనుకున్న డ్రీమ్ అయితే ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసుకుంటా వెళ్ళడం అన్నది డెఫినెట్లీ చాలా గొప్ప విషయం అది ఎప్పటికీ కూడా చమేలి అందుకనే ఈరోజు యూట్యూబ్లో ఇంత సక్సెస్ ఈరోజు మోటో లాగా చమేలి ఇంత సక్సెస్ అంటే ఇంతమంది వ్యూస్ లక్షల్లో ఉన్నారు అంటే ఇవన్నీ కూడా కారణాలే ఎందుకు ఆ రకంగా మనం చేయలేకపోతున్నాము తను ఏం చేస్తున్నదో చూద్దాము అన్న ఆసక్తి ఆ ఉత్సాహం ఆనందం ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది ఓకే చమేలి ఇంకొక విషయం ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిన సందర్భం ఉందా ఈ ట్రావెల్లోని అయ్యో ఒక టెన్షన్ పడ్డం కానీ ఒక భయం ఏర్పడడం కానీ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అలాంటివి ఏమన్నా ఫేస్ చేయడం జరిగిందా బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నది అంత ఎక్స్ట్రీమ్గా ఏమి ఫేస్ చేయలేదు బట్ డెఫినెట్లీ నేను టెన్షన్ పడిందంటే లద్దాఖ్ లో ఫస్ట్ అక్కడ మెయిన్ ఆ ప్లేస్కి వెళ్ళినాక ఏమన్నారంటే ఇది కోవిడ్ సిచ్యుయేషన్ కదా ఒక త్రీ థర్టీ కిలోమీటర్స్ మధ్యలో ఏది పెట్రోల్ బంక్ ఉండదు ఏమి ఉండదు మధ్యలో రెండు చిన్న ప్లేసెస్ వస్తాయి సార్ పాంగ్ అని అని అక్కడ కూడా స్టే లేదేమో ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా అక్కడ కూడా స్టేస్ లేవు అని చెప్పారు సో ఒకే రోజు త్రీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలంటే అక్కడ మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్ ఇది కదండి అండ్ మధ్యలో ఫోర్ హై ఆల్టిట్యూడ్ పాసెస్ వస్తాయి సో మొత్తం ఒక రోజులోనే ఫినిష్ చేసేయాలంటే అది ఫుల్ వింటర్ కదా కొంచెం ఈవినింగ్ అయినా కూడా ఎంత చలి ఎక్కువైపోతుంది ఎర్లీ మార్నింగ్ కూడా బయలుదేరలేము సో ఈ గ్యాప్లో కవర్ చేయగలమా లేదా డిస్టెన్స్ అనేది ఆ రోజు చాలా టెన్షన్ పడ్డాను నేను యాక్చువల్లీ అని లక్కీగా మేము ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళినాక ఒక ప్లేస్లో స్టే దొరికింది మాకు సో దా చాలా రిలీఫ్ అనిపించింది అప్పుడు అండ్ అండ్ ఏంటంటే ఒక రెండు మూడు టెంట్లా ఉన్నాయి అక్కడ అంతే ఇంకా ఏం పెద్ద ఊరు కూడా కాదు అక్కడ ఇంకా ఆమె రిసీవ్ చేసుకుని చాలా హోమ్లీగా ట్రీట్ చేసేసరికి కొంచెం చాలా రిలీఫ్ అనిపించింది ఆ రోజు అండ్ అనుకోకుండా అక్కడ వాళ్ళు ఫో అక్కడ వాళ్ళు ఫోన్స్ వాడరు ఏమీ వాడరు చెప్పాను కదా అక్కడ నెట్వర్క్ ఉన్నది ఏమీ ఉండదని ఆ రోజు రాత్రి టీవీ వాళ్ళు తెలుగు సినిమా అల్లు అర్జున్ మూవీ చూస్తున్నారు సో ఇంకా చాలా హోమ్లీగా అని హిందీ డబ్బింగ్ లో చూస్తున్నారు సో చాలా హోమ్లీగా అనిపించింది అప్పటి వరకు టెన్షన్ అంతా పోయింది ఇంకా ఆ రోజు ఓకే ఇంకా అలాంటివి ఏనా ఎక్స్పీరియన్స్ అదొకటేనా మెయిన్లీ అంటే కొంచెం నేను ఎప్పుడైనా ఒకసారి బాగా టెన్షన్ పడ్డాను లో అంటే ఆ రోజే ఆ రోజు ఇంకా అట్లా జరిగింది ఇంకా తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు వేరే మహిళ రైట్ ఓకే టూర్ ప్లాన్ ఎలా ఉంటుంది చమేలి మీది అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేద్దాం ఇదంతా ఫిక్స్డ్గా ఉంటుందా మ్యాప్ అంతా అంటే డిపెండ్స్ అండి మేము లదాఖ్ వెళ్ళినప్పుడు ఎట్లా ప్లాన్ అంటే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా రోడ్ మీద ఉండాలి కాబట్టి స్టామినా మెయింటైన్ చేయాలి కాబట్టి ఎక్కువ లాంగ్ పెట్టుకోము ఇప్పుడు హైవేస్లో అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ చాలా బాగుంటుంది కాబట్టి రోజుకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే దానికన్నా ఎక్కువ పెట్టుకోము అది రాత్రి అయ్యేసరికి కంప్లీట్ అయిపోవాలి మార్నింగ్ టు ఈవినింగ్ మాక్సిమం నైట్ టైం రైడ్ చేయడం అవాయిడ్ చేస్తాము దాని తర్వాత ఒకవేళ ఘాట్ లో అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే దానికన్నా ఎక్కువ కాదు ఎందుకంటే ఘాట్ లో చాలా టైం పడుతుంది కాబట్టి రైడ్ చేయడానికి అండ్ సో ఈవెన్ సీజన్ బట్టి కూడా ఒక్కొక్కసారి ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సీజన్ మాన్సూన్ ఇట్లా వానాకాలంలో అయితే ఎప్పటికప్పుడు ఈ మెయిన్లీ హిల్లీ రీజన్స్ ఇప్పుడు ఉన్న ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఎక్కడికక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో రోజు రోజుకి మారుతుంది అది అండ్ ఒక రోజు బాగా వానలు పడవచ్చు సో దాన్ని బట్టి అది అయితే ఇంకా ప్లాన్ క్విక్గా మార్చుకోవాల్సి వస్తుంది క్లైమేట్ బట్టి రూట్స్ బట్టి ఇప్పుడు నేను ఒక రైడ్ యాక్చువల్లీ ప్లాన్ చేశాను కొన్ని రోజుల్లో ఏమైందంటే ఆ రూట్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది రోడ్ అన్న అయితే వెంటనే వేస్తారు కానీ బ్రిడ్జ్ ఇంకా రిపేర్ అవుతుంది సో ఇప్పుడు ఆ రైడ్ క్యాన్సిల్ చేసి ఇంకోటి నేను ప్లాన్ చేస్తున్నాను సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది టైంకి మీరు స్టార్ట్ అవుతారు టైంకి డెస్టినేషన్ మీరు అనుకున్న ప్రాంతానికి చేరినా చేరకపోయినా రెస్ట్ తీసుకుంటే టైం కానీ ఎన్ని అవర్స్ ఓవరాల్గా పర్ డేలో మీ జర్నీ ఉంటుంది జర్నీ ఒకవేళ ఇట్లా డైలీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా అంటే నైన్ టు ట్వెల్వ్ అవర్స్ అలా ఉంటుంది అంటే బ్రేక్స్ లంచ్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాం కదా కొన్ని కొన్ని ప్లేసెస్ ఎర్లీ మార్నింగ్ చూడాల్సి వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాం మాక్సిమం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా సెవెన్ ఎయిట్కి అట్లా స్టార్ట్ అవ్వాలనుకుంటాం అనుకుంటాం కానీ మేము అన్ని సర్దుకుని అంత స్టార్ట్ అయ్యేసరికి ఈజీగా నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది అంటే అట్లా ఫిక్స్డ్ అని కాదు మనం వెళ్ళే జర్నీ బట్టి ఉంటుంది బ్యాగేజ్ బాగా హెవీగా ఉంటుందా అండి బాగా హెవీ అంటే ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు వెంటమాలో ఒక కూర్చుని వస్తే ఎట్లా ఉంటుంది ఇంకా కొంచెం లగేజ్ ఉంటే కూడా ఇంకా అంతే అలానే ఉంటుంది ఇద్దరు ట్రావెల్ చేశారని చెప్పారు మీరు ఫ్రెండ్ని అప్పుడు ఇబ్బందే కదా ఈ లగేజ్ కన్యాకుమారి కన్యాకుమారి వెళ్ళినప్పుడు నాతో నా పిల్లయం రైడర్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది విన్ని అని సో మేము ఇద్దరం వెళ్ళాము ఇద్దరు వెళ్ళినా కూడా అట్లానే ఉంటుందండి రైట్ ఓకే ప్రధానంగా ఈ బైకులకి సంబంధించి మీరు ట్రావెల్ చేసినప్పుడు బైక్ రిపేర్లు రావడం కానీ లేకపోతే ఏమైనా ప్యాచెస్ పడడం కానీ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఎందుకంటే దీనికి స్టెఫినీలు అవి ఉండవు ఆ సేఫ్టీ కూడా పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు మీరు సేఫ్టీ మెజర్స్ పాటిస్తారు తప్పించి ఆ బైక్లో ఏ ప్రాబ్లం ఉన్నదో ఏం తెలియదు ఆ క్లచ్ ప్రాబ్లం రావచ్చు బ్రేక్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఇంజిన్ ప్రాబ్లం రావచ్చు కార్ బ్యాటరీ ప్రాబ్లం రావచ్చు ఏదైనా రావచ్చు సో అలాంటప్పుడు ఏ రకంగా మేనేజ్ చేస్తారో అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అలాంటి సందర్భాలు ఏమైనా ఫేస్ అయినాయా బైక్ బైక్తో ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడొకసారి వస్తుంది ఏంటంటే బేసిక్ మినిమమ్ నాలెడ్జ్ మాకు ఉంది బైక్ అట్లీస్ట్ ప్రాబ్లం ఏంటి అని రికగ్నైజ్ చేసే నాలెడ్జ్ ఉంది అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అంటే స్పార్క్ క్లిక్ చెక్ చేయడమో లేకపోతే ఏమన్నా ఏదైనా ఇది బ్యాటరీ రిలేటెడ్ ప్రాబ్లం అన్నా సరే అవైతే మేము ఫిక్స్ చేసేసేయగలము బట్ ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే ఇంకా దగ్గరలో ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఏ ఐ మీన్ మెకానిక్ అవైలబుల్ ఉన్నారో అని చూసుకుని ఫిక్స్ చేయాలి ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకా అంటే ఒక్కొక్కసారి సోలో కో సోలో రైడ్లో ఉంటాము లేకపోతే ఒక్కొక్కసారి గ్రూప్లో రైడ్ చేస్తాము సో దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏమైందంటే నాకు మెయిన్ ఒక ఇన్సిడెంట్ అది లే ఇంకా లే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనగా నా బండి ఫుల్ ఆయిల్ లీక్ అయిపోయి ఫుల్ డ్రై ఉంది దాని మీద పడ్డాను సో ఆయిల్ లీక్ అయిపోయి ఇంకా గేర్ షిఫ్ట్ చేంజ్ చేయడానికి రావట్లేదు ఇంకా బండి అక్కడి నుంచి తీసుకెళ్ళడం కావట్లే అక్కడ ఏ మెకానిక్ ఉండరు ఏమే ఉండరు సో ఇంకా రిటర్న్లో ఇంకా అప్పటికి నాకు రైడర్ ఉండేసరికి మేము లాస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక బైక్ మీద వెళ్దాం రిటర్న్ లో ఫిక్స్ చేద్దాం ఆ బైక్ అక్కడ పెట్టేసి సో ఒకవేళ సోలో రైడ్ అయి ఉంటే ఒకవేళ నేను అది సోలోగా చేసి ఉంటే ఎవరో ఒకరితో ఏదో ఒక రకంగా హెల్ప్ తీసుకుని ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ చాలా నేర్చుకుంటాం ఇంకా రైడ్ లో అలాంటి ఫేస్ చేశారా సోలో రైడ్ రైడ్లో సోలో అయితే అలా ఏం ఫేస్ చేయలేదు అట్లా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయలేదు లదాఖ్లో ఈ ప్రాబ్లమ్ అయ్యింది మీ కోడ్ రైడర్స్ ఎవరైనా అలాంటి ఫేస్ చేసిన సందర్భాలు కానీ ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ఏదైనా ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా వచ్చిందా ఈ టాపిక్ ఏమైనా మామూలుగా అందరూ ఫేస్ చేస్తారు కానీ ఇంత రిమోట్ ఏరియాస్ లో అయితే జనరల్గా అందరూ గ్రూప్ రైడ్ లోనే వెళ్తారు కదా అంతగా సోలో ఎవరు వెళ్ళలేదు సో ఇట్లాంటి అయితే నేను పర్టిక్యులర్ గా అంత ప్రాబ్లం క్రియేట్ అయిందైతే నేను ఇది వినలేదు రైట్ ఓకే మినిమమ్ పేరెంట్స్ కి సంబంధించి ఎవరు చమేలి మమ్మీ కూచియా డాడీ కూచియా అలా ఏం లేదండి ఇద్దరు ఇష్టమే ఇద్దరు గానే పాంపర్ చేస్తారు అలా అంటే చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండడం మా పనులు మేము చేసుకోవడం నేను కానీ మా అక్క కానీ ఇది బాగా అలవాటు అయింది స్కూల్ సంబంధించి కానీ కాలేజ్ సంబంధించిన కానీ ఫస్ట్ నుంచి అలా అని అంటే కొంచెం డిసిషన్స్ తీసుకుంటే దానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు సో అలా పెరిగాం ఓకే చమేలికి బైక్ రైడ్లు ఇష్టం మంచి మంచి ట్రావెలింగ్ ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టం అక్కకి మా అక్కకి ట్రావెల్ చేయడం ఇష్టం కానీ అసలు బండ్ ఎక్కదు మా మేము పర్సనల్ డ్రైవర్ లా అనమాట అందుకే బైక్ కొనిచ్చింది మా అక్క కొనిచ్చింది నాకు బుల్లెట్ ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే సిటీలో వస్తుంటారా అంటే అంతగా రాదు మొన్నే ఒక రైట్ లో ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది అదే హైయెస్ట్ జనరల్లీ అసలు రాదు ఇంట్రెస్ట్ ఉండదు ఓకే చమేలి డ్రీమ్ ఏంటి ఈ ట్రావెలింగ్ లో బైక్ రైడ్స్ లో కానీ ఇదిగో నేను నేను ఇది చేయాలి ఖచ్చితంగా ఇది చేసి తీరుతాను నేను అనుకుంటే ఏమైనా ఉందా డ్రీమ్ రైడ్ అంటే నాకు ఐస్లాండ్ అని ఆ ప్లేస్లో రైడ్ చేయాలి బైక్ అని ఎందుకంటే అక్కడ చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ అవి ఉన్నాయి అది కాకుండా ఇండియాలో మొత్తం చూడాలి అసలు ఇండియా చూస్తే చాలండి మనకే మనకున్నంత ల్యాండ్స్కేప్స్ ఇంకా ఏ కంట్రీకి ఉండుండవు మనకి సముద్రము హిల్స్ మంజు ప్రదేశాలు ప్రతి ఒక్కటి డెజర్ట్ ప్రతిదీ ఉంది సో మన మన ఇండియాలో ఉన్నంత ఇంకా ఎక్కడా లేదు సో ఇండియా మొత్తం చూడాలి నాకు అన్నింటికన్నా పెద్ద డ్రీమ్ రైడ్ అంటే మా ఫాదర్ తో ఒక చిన్న రైడ్ చేయాలి అని ఎప్పుడైనా చెప్పారా డాడీ తోటి డాడీ మనం మంచి మీరు వెళ్దామని అచీవ్స్ చేశారు ఇంత లాంగ్ టూర్లు వెళ్ళడం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రైడ్ చేసుకుంటే నువ్వు చాలా టూర్లు వెళ్ళావు కదా ఓకే మన దరం ఒకసారి కి వెళ్దామా అని చెప్పి ఆయన అడిగిన సందర్భం కానీ మమ్మీ అడిగిన సందర్భంగా ఏమన్నా ఉందా అంటే లాంగ్ డ్రైవ్ కాదు జస్ట్ అంటే మా ఫాదర్ కొంచెం సైలెంట్ నేచర్ అనమాట అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్ సైలెంట్ అంటే నేను అలవాటు అయ్యేంత వరకు కొంచెం సైలెంట్ అంటే ఎప్పుడూ డైరెక్ట్గా వచ్చి ఎప్పుడూ ఏం చెప్పలేదు కానీ ఒకసారి వీడియో లేట్ అయింది ది వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఒకటి లేట్ అయితే ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక ఏంటమ్మా ఈరోజు వీడియో పెట్టినట్లేదు అంటే ఇంకా నా కంట్లో నీళ్ళు తిరిగిపోయినాయి అంటే ఓకే అన్ని చూస్తున్నారా ఏంటి అంటే అది నా ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కానీ రైట్ స్టార్ట్ చేసినాక సో అది ఆ మూమెంట్లో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అది ఎక్స్ప్రెస్ డాడీ కొద్ది రైడ్ చేయాలని ఉంది అని అంటే నేను చెప్పలే డైరెక్ట్ గా మా మెన్షన్ చేశారు ఇట్లా ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తుంది ఏంటి మీరు అని అప్పుడు ఏదన్నా టూ త్రీ డేస్ వెళ్తాను అని అన్నారంట ఇంకా మా మమ్మీ కూడా షాక్ అయింది ఇంకా వన్ డే ఏదో పొద్దున్న ఈవినింగ్ వస్తారంటే డాడీ ఇట్లా టూ త్రీ డేస్ మీతో వస్తా అన్నారు అని ఇంకా ఆ రోజు నేను చాలా ఎక్సైట్ అయ్యాను నెక్స్ట్ ప్లాన్ చేయాలి రైట్ ఓకే చెప్పండి మరొక విషయం ఎందుకంటే ఈరోజు మీరు సెలబ్రేట్ అయిపోయారు లక్షల మంది మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సో చాలామందికి ఏంటంటే ఇలాంటి కొద్దిగా ఒక డేర్ ఉమెన్ తోటి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనో లేకపోతే పెళ్లి చేసుకుందామనో ఏవేవో కోరికలు ఉంటుంటాయి సో అలాంటివి ఏమైనా మీ నోటీస్లోకి రావడం జరుగుతుంటుందా మా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందామా లేదా గులాబీ సినిమాల్లో మేఘాలలో తేలిపోవాలని చెప్పి బైక్ రైడ్ తోటి ప్రపంచం అంతా చూడదామా అలాంటి ప్రేమికులు వేసేవాళ్ళు అంటే జనరలీ నాది నైన్టీ ఎయిట్ నైన్ నైన్ పర్సెంట్ అబ్బాయిలకు ఫాలో అవుతారు ఎందుకంటే ఇది రైడింగ్ మోటార్ బ్లావింగ్ సంబంధించిన కాబట్టి ఎట్ ప్రజెంట్ అయితే సో కానీ అందరూ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ ఆ ఏజ్ గ్రూప్ అబ్బాయిలు అనమాట ఎవరైనా మెసేజ్ పెట్టినా ఐ లవ్ యూ అక్క

రైట్ చేసే వాళ్ళు బయట నుంచి మాకు అనిపిస్తుంది ఐ మీన్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అమ్మాయిది అని చూస్తారు కానీ అంత సీరియస్ గా ఎవరు తీసుకుంటారండి ఓకే చమేలికి ఏమైనా క్రష్ ఉన్న సందర్భాలు ఉన్నాయా క్రష్ అంటే జనరల్లీ అందరికీ ఉంది కదా సెలబ్రిటీ క్రష్ అసలు మీరు నాకు అడిగితే నాకు గుర్తొచ్చింది నేను స్కూల్లో ఉన్నప్పుడు హై స్కూల్లో ఒక అబ్బాయి మీద క్రష్ ఉండేది అని అదే అబ్బాయి మీద మా క్లాస్లో ఇంకొక పది మంది అమ్మాయిలు క్రష్ ఉండేది సో ఎందుకు ఇంత కాంపిటీషన్ అని నేను ఇంకా డ్రాప్ కూడా మనములు ఆ తర్వాత ఏమైనా మాట్లాడదు జరిగిందా అది లేదండి అది జస్ట్ ఫర్ ఇన్ దట్ మొమెంట్ అంతే ఏజ్ ఏజ్ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ అట్లా ఓకే నైన్త్ క్లాస్లో ఛమెలీతో పాటుగా పది మంది అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ ఓకే అక్కడతో కట్ అయిపోయింది అంటే అప్పుడు ఏంటో కన్నీగా ఉంటుంది అప్పుడు తెలియదు కదా ఆ ఏజ్ అన్నది అంటే ఏంటో తెలియదు అట్రాక్షన్ తెలీదు ఓకే అది పెద్దగా తీసుకోసం ఆ తర్వాత ఏమైనా ఆయన కలిసిన సందర్భం కానీ మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో చమలి ఉంది కదా ఎప్పుడన్నా తనన్నా ట్రై చేయడం కానీ అదే ఉందా అసలు లేదా అయ్యో లేదండి అసలు ఆ స్కూల్ అంటే ఎప్పుడో అసలు నా స్కూల్ ఫ్రెండ్స్ని కలిసే చాలా ఇయర్స్ అయిపోతుంది అసలు ఎవరిని కలవలేదు ఇంకా ఆ రోజు స్కూల్ స్కూల్ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు టచ్లో లేరా నార్మల్గా ఉంటుంటారు కదా ఉన్నారు ఉన్నారు ముగ్గురు కానీ చాలా నెక్స్ట్ చెమేలి ఓకే ఒక ఒక టూర్ ఏదో ప్లాన్ ఇంకా టూర్ ఏనా ఇంకా వేరే ఏం లేవా అంబిషన్స్ ఏమి లైఫ్లో ఇలా ట్రావెలింగ్ చేయడమో లేకపోతే మీకు నచ్చిన ప్లేసెస్లో తిరగమో బైక్ రైడ్లు చేయడమో లేకపోతే మోటో బ్లాగర్ ఇవేనా వేరేవి ఏమైనా ఉన్నాయా ఇష్టాలు ఎట్ ప్రెసెంట్ ఎట్ ప్రెజెంట్ అయితే ఇవే అండి ఎట్ ప్రెజెంట్ మొత్తం ట్రావెలింగ్ మీదే ఫైనల్లీ ఆ ఛాన్స్ వచ్చింది సో దీన్ని కంప్లీట్గా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయనీయండి అంటే ఎంత కాలం ప్రయాణం అంటే డిపెండ్స్ కదండీ ఇది ఎట్లా జరుగుతుంది అన్నది జస్ట్ గో విత్ ద ఫ్లో అంటారు కదా సో అంత గట్టిగా ఏమీ ప్లాన్ చేయట్లేదు బట్ వచ్చే ఆపర్చునిటీస్ బట్టి అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి మీరు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మారారు సో మీలాగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని యూట్యూబర్గా మారాలనుకునే వాళ్ళకి చమేలి ఏం చెప్తారు సో ఏంటంటే నాకు యూట్యూబ్లో స్టార్ట్ చేసినాక నాకు అసలు ఒక లాస్ట్ వన్ మంత్ వరకు అసలు ఏ ఎక్విప్మెంట్ కూడా లేదు ఒక వీడియో షూట్ చేయడానికి ఒక గోప్రో కానీ అసలు ఎడిటింగ్కి ల్యాప్టాప్ కానీ అసలు నాకు ఏది ఎక్విప్మెంట్ కూడా లేదు ఎందుకంటే మొన్నటి వరకు నేను స్టూడెంట్ జస్ట్ వన్ మంత్ అగో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సో నేను ఏం చేశానంటే ఫస్ట్ అసలు ఇది జస్ట్ మీకు అదొక ఇష్టమా లేకపోతే సీరియస్గా ఇందులో యూట్యూబ్ చేయాలనుకుంటున్నారా వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి సో దానికి ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ రైడ్స్ మామూలుగా ఏదన్నా రెంట్కి తీసుకున్నావు కెమెరాని లేకపోతే ఫ్రెండ్స్తో హెల్ప్ తీసుకున్నాం వ్లాగ్స్ చేయండి మా నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అన్నీ ఒక క్లారిటీ వచ్చాక మెల్లగా ఇన్వెస్ట్ చేయండి ఎక్విప్మెంట్లో కానీ ఏదన్నా కానీ ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్ చేసినా చెయ్యిన ఫస్ట్ సేఫ్టీ గేర్లో ఇన్వెస్ట్ చేయండి అది మీరు యూట్యూబర్ అయినా అవ్వకపోయినా ఒక రైడర్ అయితే మంచి హెల్మెట్లో అండ్ గేర్లో రైడింగ్ షూస్ ఇవన్నిటిల్లో సో అది మెయిన్ చెప్పాలనుకుంటుంది ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చూసో లేకపోతే వేరే రకంగా గేమ్స్ చూసో బాగా అట్రాక్ట్ అవుతున్నారు కొన్ని కొన్ని అంశాలకి అలాగా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం ఒక బ్యాడ్ ఇన్షియేట్ జరిగిన పరిస్థితి చూస్తున్నాము సో ఇలాంటివి కాకుండా ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకోవాలని ఓకే మీలాగా ఈరోజు మోటో లాగర్గా ఈరోజు మారాలనుకున్న అలాంటి వారికి మీరిచ్చే సూచనలు సలహా ఏంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది చాలా అనుభవాలు ఫేస్ చేశారు మీలాగా అందరి పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవచ్చు అయినప్పటికీ కూడా ఏదో మొండిగా పేరెంట్స్తో చెప్పకుండానో లేకపోతే వేరే రకంగానో వెళ్ళిన సందర్భాలు కూడా చాలామంది ఉన్నది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన పరిస్థితి కూడా చాలామంది ఉంది ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే సూచన కానీ సలహా కానీ ఏంటంటే మన డ్రీమ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ కోసం స్ట్రాంగ్గా నిలబడాలి అట్ ద సేమ్ టైం వేరే మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కూడా గా వెళ్ళాలి అని నేను అసలు చెప్పను అలా అయితే నేను ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే మొత్తం ఇట్లా రై లాంగ్ రైడ్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసేదాన్ని ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు ఎప్పుడూ ఎవరు అగెన్స్ట్గా ఉండరు అండి వాళ్ళ మన మన ఆలోచన విధానంలో గ్యాప్ ఉంటుందే తప్ప ఏదో మనకి మన పేరెంట్స్ మనకి ఏదన్నా గట్టిగా చెప్తే అది ఏదో మనకి ఎగేన్స్ట్ చేయాలి అని కాదు కదా వాళ్ళ గుడ్ ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అవి మన మనవి వాళ్ళకి క్లాష్ అవుతూ ఉంటాయి అంతే సో అది పేషెంట్స్తో కన్వే చేయడానికి ట్రై చేయాలి కోర్స్ దానికి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిన పేషెంట్స్తో వెయిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే అదొక ఆనందం ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనం చేసే వర్క్కి ఆ ఫీలింగ్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకి వాళ్ళకి అగేన్స్ట్ చేసిన దానికన్నా వాళ్ళతో పాటు ముందుకు వెళ్తా చేసేది ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది సో ఆ పేషెన్స్ అన్నీ డెఫినెట్లీ ఉండాలి అండ్ ఇలా ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం వాళ్ళతో ఉన్నాం ఏంటి ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ డెఫినెట్లే ఉండాలి అమ్మాయినే కాదు అమ్మాయిలన్నా సరే అబ్బాయిలైనా సరే ఓకే జమేలి జమేలి ఇంకా విత్ ఇన్ కంట్రీ వరకే పరిమితమా ఈ రైడ్స్ ఏమన్నా అదర్ కంట్రీస్ కూడా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా చెప్తాను కదండి జస్ట్ గో విత్ ద ఫ్లో అని వచ్చే ఆపర్చునిటీస్ బట్టి అన్ని ప్లాన్ చేసుకోవాలి అఫ్ కోర్స్ అన్ని చోట్ల రైట్ కదా డ్రీమ్ అయితే ఉందా డెఫినెట్లీ ఉంది నేను చెప్పాను కదా నాకు ఐస్లాండ్ లో రైడ్ చేయాలి అని సో ఆ కంట్రీలో రైడ్ చేయాలి అన్నది పెద్ద డ్రీమ్ నాకు రైట్ ఓకే ఫైనల్ గా చమిలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఫాలోవర్స్ కి సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత రెస్పాన్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేను దాని తర్వాత రైడ్స్ కంటిన్యూ చేశానంటే నాకు వచ్చిన రెస్పాన్స్ వల్లే మెయిన్లీ ఇంత ఫాస్ట్గా ఇంత పెద్ద రైడ్స్ చేయగలిగిన మామూలుగా ఇలా రైడ్స్ కంటిన్యూ చేయగలిగాను అంటే ఆ వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్లే మామూలుగా కాదు చాలా 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 ఎక్సెప్ట్ చేశాను నన్ను ఇప్పుడు నేను తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈవెన్ ఒక చిన్న ఊరికెళ్ళిన అసలు నేను మీటప్ అని పెట్టకపోయినా అసలు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి ఎంతమంది వచ్చేస్తారు అసలు కలవడానికి అంటే ఎక్కడికెళ్ళినా ఒక ఫ్యామిలీ మెంబర్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి అండ్ వాళ్ళు కూడా మ్యాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి బైకింగ్ రైడింగ్ ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సేఫ్టీతో వెళ్ళాలి అని చెప్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చమేలి మీ డ్రీమ్స్ అన్నీ కూడా ట్రూ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ ఇది మోటో వ్లాగర్ చమేలి నాదంట్లతో ఈనాటి స్పెషల్ సెట్ అంట స్టేచ్ ఉంటు నైన్ నైటీ